ఇంట్రెస్టింగ్ ఎలక్షన్ బ్రేకింగ్ నిజంగా కొన్ని సంస్థలు కొన్ని సంస్థలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ చెప్తుంటాయి కొన్ని సంస్థలు బీఆర్ఎస్ కు అనుకూలంగా చెప్తున్నాయి మొత్తం మీద గందరగోళ పరిస్థితి తెలంగాణ నెలకొంది ఓవరాల్ గా ఏం జరగబోతుంది అనేది మాత్రం ఇంకా క్లియర్ గా పిక్చర్ కనబడలేదు డిసెంబర్ మూడున ఏం జరగబోతుంది అని మాత్రం చాలా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది ఎస్ బట్ ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ కు క్లియర్ మెజార్టీ ఇస్తున్నాయి సర్వీస్ సంస్థలు ముఖ్యంగా పోల్ స్టార్ట్ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వేలో బీఆర్ఎస్కు ఆధి ఆధిక్యం కనబడుతోంది బీఆర్ఎస్ దే అధికారం అంటూ సర్వేలు తెలుస్తున్న పరిస్థితి కనబడుతోంది ఈ రెండు సర్వేల్లో బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం కనబడుతున్న పరిస్థితి ఉంది ఇండియా టీవీ ముఖ్యంగా ఇండియా టీవీ పోల్ స్టార్ట్ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వేలో బిఆర్ఎస్కు చాలా క్లియర్ మెజార్టీ ఇచ్చినట్టుగా కనబడుతోంది బీఆర్ఎస్ దే అధికారం అంటూ ఈ రెండు సర్వే సంస్థలు కూడా తేల్చిన పరిస్థితి కనబడుతోంది ఈ రెండు సర్వేలు కూడా బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం కనబడుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది తెలంగాణ నెలకొంది కొన్ని సంస్థలు బీఆర్ఎస్కు కు అనుకూలంగా చెప్తుంటే కొన్ని సంస్థలు కాంగ్రెస్ కు అనుకూలంగా చెప్తున్న పరిస్థితి తాజాగా బీఆర్ఎస్ కు క్లియర్ మెజార్టీ ఇచ్చాయి పలు సర్వేలు పోల్ స్టార్ట్ ఇండియా టీవీ సీఎన్ ఎక్స్ సర్వేలో బిఆర్ఎస్ కు ఆధిక్యం కనబడుతోంది బీఆర్ఎస్ అధికారం అని కూడా ఈ రెండు సర్వేలో స్పష్టమవుతున్న పరిస్థితి కనబడుతుంది ఎస్ మా ప్రతినిధి మధు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఎస్ మధు మధు ఎగ్జాక్ట్లీ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్న పరిస్థితి ముఖ్యంగా చాణక్య అలాగే ఆరా జన్ కీ బాత్ పీపుల్స్ పల్స్ సిఎన్ఎన్ లాంటి సంస్థలు కాంగ్రెస్కు అధికారం వచ్చే దిశగా ఉందంటూ చెప్తుంటే కొన్ని సంస్థలు మాత్రం ముఖ్యంగా పోల్ స్టార్ట్ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ అలాగే కోర్స్ ఇండియా టుడే కూడా కొత్త బీఆర్ఎస్కి అనుకూలంగా చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇప్పటివరకు అయితే ఇండియా టీవీ ఇండియా టుడే ఎప్పటి ఎట్లాంటి ఎగ్జిట్ పోల్స్ తెలంగాణకు సంబంధించి చెప్పలేదు బట్ తెలంగాణకు అనుకూలంగానే అందులో ఫలితాలు ఉన్నట్టుగా సమాచారం బీఆర్ఎస్కి అనుకూలంగా అనుకూలంగా ఫలితాలు ఉన్నట్టుగా సమాచారం అవుతుంది ఏం జరుగుతుంది కన్ఫ్యూజన్ అండి నిజంగా ఓవరాల్గా సర్వే సంస్థలు చేసినటువంటి ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి క్లియర్ కట్ పిక్చర్ ఇంకా తెలంగాణ ప్రజలకు సరిగ్గా కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి పరిస్థితి ఏం జరగబోతుంది నిజంగా సర్వే సంస్థలు చెప్పినటువంటి అంచనాలు ఎంత మేరకు కాబోతున్నాయంటే ఏం చెప్పుకోవచ్చు ఎగ్జాక్ట్ కొంత మేరకు సర్వే సంస్థలు సక్సెస్ అవుతాయి కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి ఇవే సంస్థలు ఇవే సర్వే చేసినటువంటి సంస్థలు ఇచ్చినటువంటి ఫలితాలు తారుమారయ్యాయి సో అందుకని దీనిపైన పూర్తి స్థాయిలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు నమ్మకాన్ని వ్యక్తపరచడం లేదు కొన్ని మాత్రం పబ్లిక్ ప్రజల్లో ఉన్నటువంటి ట్రెండ్ను మీరు రిఫ్లెక్ట్ చేస్తున్నారని కొన్ని పార్టీలు నమ్ముతా ఉన్నాయి ప్రస్తుతం చూస్తూ ఉంటే ఒకవైపు కొన్ని సర్వేలన్నీ కూడా దాదాపు కాంగ్రెస్ ఎడ్జు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది మెజారిటీ దిశగా కాంగ్రెస్ వస్తుందని చెప్తా ఉంటే కొన్ని మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ బీఆర్ఎస్ఏ మరొకసారి హ్యాట్రిక్ కొట్టనుంది అనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇదాకా వచ్చినటువంటి మరొక సర్వే ఇండియా టీవీ సంబంధించినటువంటి ఈ సిఎన్ఎస్ సర్వే ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన డెబ్బై సీట్లకు పైగా బిఆర్ఎస్ విజయం సాధించనుంది అధికారం చేపట్టనుంది అనేటువంటిది ముప్పై సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకునే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు సో ఈ సర్వేలు గంట గంటకు ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రకంగా వీళ్ళ విడుదలవుతున్నటువంటి పరిస్థితి సో వ్యత్యాసం కూడా చాలా భారీ ఎత్తున ఉంది ఒక్కొక్క సర్వేకి సంబంధించి మనం చూద్దాం చాణక్య చూస్తే బీఆర్ఎస్కి ముప్పై ఒకటి ఇచ్చారు కాంగ్రెస్కి అరవై ఒకటి ఇచ్చారు అరవై ఒకటి నుంచి అరవై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది చెప్తా ఉన్నారు అదే జన్కీ బాత్ చూస్తే కాంగ్రెస్ అరవై నాలుగుకే పరిమితం చేశారు అంటే పది నుంచి పన్నెండు పదమూడు స్థానాల డిఫరెన్సేషన్ వేరియేషన్ కనిపిస్తా ఉంది నలభై ఎనిమిది నుంచి అరవై నాలుగు స్థానాలు చెప్తా ఉన్నారు ఇక సీఎన్ఎ ఎగ్జిట్ పోల్ చూస్తే కాంగ్రెస్కి యాభై ఆరు ఇచ్చి బీఆర్ఎస్కి నలభై ఎనిమిది సీట్ల సంఖ్య చూపిస్తా ఉన్నటువంటి పరిస్థితి పీపుల్స్ పల్స్ చూస్తే కాంగ్రెస్కి అరవై రెండు ఇస్తూ డె అరవై రెండు నుంచి డెబ్బై రెండు స్థానాలు అంటూనే ఆ బిఆర్ఎస్ కి నలభై ఆరు స్థానాల వరకు చేజిక్కించుకునే పరిస్థితి ఉంది అంటూ వీళ్ళు ఆ ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారు ఇక ఆరా తెలుగు రాష్ట్రాల్లో ఆరా సర్వేకి సంబంధించిన గతంలో ఇచ్చినటువంటి కాస్త దగ్గరగా ఉన్నాయి వారు ఇచ్చినటువంటి సర్వేలకు అందుకని ఎక్కువగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది ప్రస్తుతం ఆరా ఇచ్చిన దాంట్లో బిఆర్ఎస్ పార్టీకి నలభై ఒక్కటి స్థానాల నుంచి నలభై తొమ్మిది వస్తుందంటూ వారు ప్రిడిక్ట్ చేస్తా ఉన్నారు ఎగ్జిట్ పోల్స్ ద్వారా సో కాంగ్రెస్ కి నలభై ఎనిమిది నుంచి అరవై ఏడు స్థానాలంటే మెజారిటీ మార్గ దిశగా కాంగ్రెస్ పార్టీ స్థానాలను సాధిస్తుంది అనేటువంటి కొన్ని సర్వేలకు కొంత విషయం పక్కన పెడితే పాత సర్వేలు ఒకసారి పక్కన పెడితే ముఖ్యంగా తాజాగా పోల్ స్టార్ట్ ఇండియా టీవీ సర్వేలో బిఆర్ఎస్ కు ఆధిక్యం కనబడుతుంది బీఆర్ఎస్ ఆధిక్యం అంటూ ఈ రెండు సంస్థలు కూడా తెలిసిన పరిస్థితి కనబడుతుంది చాలా స్పష్టమైన క్లియర్ మెజారిటీ వస్తున్నట్టుగా రెండు సంస్థలు కూడా పోల్ స్టార్ట్ అట్లాగే ఇండియా టీవీ సిఎన్ఎక్స్ కూడా వాళ్ళ సర్వేలో చెప్తున్న పరిస్థితి సో దీనికి సంబంధించిన వాస్తవం ఎంత అంటే ఇండియా టీవీ సేనెక్స్ అలాగే పోల్ స్టార్ చెప్తున్నటువంటి సర్వేలకు సంబంధించినటువంటి నిజానిజాలు ఏంటి ఎగ్జాక్ట్లీ అంటే ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోస్ట్ లో డెబ్బై స్థానాలతో బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ మార్క్ దాడుతుంది మళ్ళీ అధికారం చేపడుతుంది అన్నట్టు చెప్తా ఉన్నాడు ఆ ఇది కనుక నిజం అవుతే ఇప్పుడు ఉన్నటువంటి సర్వేలు ఇచ్చినటువంటి సర్వేలు తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది మరి మూడవ తారీఖు రోజు అసలు ఫలితాలు ఆ రోజు బ్యాలెట్ ఏదైతే ఈవీఎం వాలెట్లు ఓపెన్ చేస్తారో ఆ ఈవీఎం లో దాచి ఉంచినటువంటి నిక్షిప్తమైన ఓట్ల ద్వారా తెలిసేటువంటి అవకాశం ఉంది కానీ ప్రస్తుతానికైతే ఎక్కువగా సర్వేల మీద ప్రజలంతా ఆసక్తి చూపిస్తున్నారు పార్టీలు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి ఏ సర్వే ఎన్ని సీట్లు ఇస్తుందని ప్రస్తుతం బీఆర్ఎస్ కు అనుకూలంగా వస్తున్నటువంటి సర్వేల పైన కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చాలా ఆసక్తిగా గమనిస్తా ఉన్నారు ఇచ్చినటువంటి ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు డెబ్బై స్థానాలు బీఆర్ఎస్కి ఇవ్వడంతో నిజంగా ఏ సర్వే ప్రామాణికం ఏ సర్వే నిజమవుతుంది ఆసక్తితో ఎదురు చూస్తున్నారు సర్వేలో బిఆర్ఎస్ కు ఆధిక్యం వచ్చినట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ దే అధికారం అంటూ రెండు సంస్థలు కూడా సర్వే సంస్థలు తేల్చిన పరిస్థితి రెండు సర్వేలు బిఆర్ఎస్ కు స్పష్టమైన ఆధిక్యం కనబడుతున్నట్టు తెలుస్తుంది దీంతో సర్వేలకు సంబంధించి కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొంది ముఖ్యంగా తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది ఎవరికి క్లియర్ మెజార్టీ రాబోతున్నాయి అనేది మాత్రం చాలా కన్ఫ్యూజన్గా ఉన్న పరిస్థితి వివిధ సంస్థలు వివిధ రకాలుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి ఇక తాజాగా పోల్ స్టార్ ఇండియా టీవీ సీరియక్స్ మాత్రం బీఆర్ఎస్కు క్లియర్ మెజార్టీ ఇచ్చినట్టు తెలుస్తుంది ఓవరాల్గా ఈ కన్ఫ్యూజన్ అందరికీ కూడా డిసెంబర్ మూడు తారీఖున వెలువడబోయే ఎన్నికల ఫలితాలు సమాధానం చెప్పబోతున్నాయి మూడవ తేదీన ఇప్పబోయేటువంటి పోలింగ్ రిజల్ట్ సంబంధించి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి భవి అభ్యర్థుల భవితవ్యాలకు సంబంధించి ఎట్లాంటి ఫలితాలు వెలువడబోతున్నాయని మాత్రం ఆసక్తికరంగా మారిన పరిస్థితి